మహిళలకు మంగళప్రదమైంది శుభదాయకమైంది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ముత్తైదువులందరూ ఈ నోమును భక్తి శ్రద్ధలతో నోచుకుంటారు వరలక్ష్మి దేవి స్త్రీలకు సకల సంపదలు ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు శ్రావణ మాసంలోని శుభ శుక్రవారం నాటి వరలక్ష్మి వ్రతం తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పర్వదినం సౌభాగ్యదాయినైన వరలక్ష్మి దేవిని మనం వరాలు కోరుకోవాలంటే ముందుగా ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి అందుకే ఈ వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు తెల్లవారి నిద్ర లేచి ఇల్లు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి గుమ్మాలకు మంగళ తోరణాలతో అలంకరించాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంట్లో తూర్పు దిక్కున మండపం ఏర్పర్చుకోవాలి ఆ మండపాన్ని అరటి పిలకలు పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించాలి మండపానికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మండపంలో వెనుక వైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని గాని విగ్రహాన్ని గాని ఉంచాలి బంగారం వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దీనిపై కలశం ఏర్పర్చుకోవాలి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పర్చుకోవచ్చు లేదా బంగారం లేక వెండి ముఖాన్ని కూడా కలశంపై పెట్టుకోవచ్చు మామిడి ఆకులు మరియు మల్లెలు సంపంగులు మొదలగు పువ్వులతో కలశాన్ని మండపాన్ని అలంకరించాలి పలు రకాల పువ్వులు పండ్లు పసుపు కుంకుమలు అక్షింతలు సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం నాడు 9 రకాల పిండి వంటలు చేసి ఆ దేవికి నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్తారు 9 రకాలు చేయలేని వారు కనీసం 5 లేదా 3 రకాలు చేయాలి కలశం ఏర్పర్చిన తర్వాత వరలక్ష్మి దేవిని ఆవాహన చేయాలి పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రేమే దేవి సుప్రీతా భవన సర్వదా అంటూ వరలక్ష్మి దేవిని ప్రార్థించాలి ఓం శ్రీ వరలక్ష్మి ఆవాహయామి ఓం శ్రీ వరలక్ష్మి రత్నసింహాసనం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి అజ్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి పాద్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి ఆచమ్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి పంచామృత స్నానం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి శుద్ధోక స్నానం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి వస్త్రయజ్ఞం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి ఆభరణాన సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి మాంగళ్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి గంధం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మి పుష్పాని సమర్పయామి అంటూ వరుసగా చదువుకోవాలి ఆయా ద్రవ్యాలు పేర్లు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి రత్న సింహాసనాలు బంగారు మాంగళ్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు ఆ తరువాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఆ తరువాత ఈ విధంగా చెయ్యాలి ఓం శ్రీ వరలక్ష్మి ధూపం ఆగ్రాపయామి అగరవత్తులు వెలిగించి చూపించాలి ఓం శ్రీ వరలక్ష్మి దీపం సమర్పయామి కుందుల్లో నూనె పోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి ఓం శ్రీ వరలక్ష్మి నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి ఓం శ్రీ వరలక్ష్మి తాంబూలం సమర్పయామి తమలపాకులు ఒక్కలతో తాంబూలం సమర్పించాలి ఓం శ్రీ వరలక్ష్మి నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి ఓం శ్రీ వరలక్ష్మి మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి ఓం శ్రీ వరలక్ష్మి ప్రదక్షిణ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి ఓం శ్రీ వరలక్ష్మి నమస్కారాన్ సమర్పయామి నమస్కరించాలి ఈ విధంగా పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రతకథ చెప్పుకోవాలి వరలక్ష్మి వ్రతకథ పూర్వం మగధ దేశంలోని కుందనం అనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సత్ప్రవర్తన కలిగి భర్తను అత్తామామలను సేవిస్తూ జీవిస్తుండేది ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి మహాలక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి వరలక్ష్మి వ్రతం ఉపదేశించి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్తుంది ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించి సకల శుభాలు సౌభాగ్యాలు పొందుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతం కథ చెప్పుకుంటూ 9 దారాల నూలు దారాలను పువ్వులతో 9 ముడులు వేస్తూ కంకణం తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతిలో కొబ్బరిచిప్ప పట్టుకొని ముత్తైదువు చేత కంకణం కట్టించుకోవాలి ఆ తరువాత దేవికి హారతి ఇచ్చి పిండి వంటలు బ్రాహ్మణుకు దానం చేయాలి సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాలుకు పసుపు రాసి దుట కుంకుమ పెట్టి నానబోసిన శనగలతో పాటు తాంబూలం అక్షింతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం పొందాలి వచ్చిన పేరెంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులిచ్చి అక్షింతలు వేసి పూజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు
కళ్యాణి కమల నిలమే కామాతర ప్రదాయని మానవత్వం పూజిష్యామి శుభదే సుస్థిర భవ అంటే కమల నిలయ కోరిన కోరికలు తీర్చే ఆ తల్లిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రావణ మాసం నోముల్లో అనేక అర్థాలు పరమార్థాలు ఉన్నాయి. పసుపు కుంకుమలు శుభప్రదాలకే కాక ఆరోగ్యదాయకాలు కూడా. పసుపు పవిత్రతకు శుభానికి చిహ్నం. పసుపు అందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. పసుపులో క్రిమి సంహారక లక్షణాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీటిలో తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల స్త్రీల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. కాబట్టి పాదాలకు పసుపు రాసుకుంటే ఫంగస్ను నిర్మూలిస్తుంది. ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల ముఖానికి ఛాయ పెరుగుతుంది, మొటిమలు పొక్కులు పోతాయి. శ్రావణ మాసంలో నోములు నోచుకునేవారు నానబోసిన శనగలను ఇరుగు పొరుగు వారికి పిల్లలకు పేరెంటాలకు పంచుతారు. మొలకెత్తే శనగలలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఈ విధంగా శ్రావణ మాసం ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.